మోక్షద్వారం బాబాలు. మన ముందున్నది అజ్ఞానమనే అంధకారం. ఆ చీకటి నుండి వెలుగులోకి మన జీవన ప్రయాణం సాగాలి. అంటే చిమ్మ చీకటి నుండి ప్రకాశవంతమైన వెలుగులోకి ప్రవేశించటమే. తనను శ్రీకరణ శుద్ధిగా నమ్మితే మన ప్రారంభ కర్మలను బాబా తన ప్రేమ దయ అనుగ్రహం అనే ఆజ్ఞలతో దగ్ధం చేస్తారు. జ్ఞానమనే కాంతి పదంలో పయనించి బాబా అనే ద్వారం నుండి పరమాత్మలో ఐక్యమవటమే మోక్షం. ఇలా ఈ మోక్షప్రాప్తిని తానే ద్వారంగా ఉన్నారు. కర్తృత్వ భావాన్ని వీడి సర్వసమర్పణ భావంతో బాబాను సేవించే వారికి ఆ మార్గంలో నడవటం సులభం. బాబా హృదయం ద్వారా నిజమైన భక్తుల కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. మన చేయవలసింది అంతా బాబా మన కోసం తన హృదయ ద్వారాన్ని తెరిచి ఉంచాలని గ్రహించి నమ్మకంతో ఆ ద్వారం గుండా పోయి బాబా పద సన్నిధిలో చేరి ఆయన ప్రేమాలింగనంలో ఒదిగిపోవటమే. ఆయన సన్నిధిలో మనకు పూర్తి రక్షణ లభ్యమవుతుంది. అప్పుడే కైవల్యం అనే ప్రాంగణంలో మనం స్థానం పొందుతామన్నమాట. ఈ చరాచర జగమంతా బాబాను చూడగలిగిన ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఆ ద్వారం నుండి మనకు స్వాగతం లభిస్తుంది. దారిలో ప్రయాణిస్తే గమ్యం చేరుతాము. అది లోకంలో సామాన్య విషయం. దారి గమ్యం ఒకటి కావు, కానీ బాబా విషయం వేరు. చేరవలసిన గమ్యమైన ముక్తికి చేర్చే దారి, దాని ద్వారం కూడా బాబాయే. బాబాయే మోక్షద్వారం. ఆ ద్వారం గుండా వెళ్ళమంటే పరమాత్మను చేరటమే. ఇదే బాబాకు సంబంధించిన అద్భుత రహస్యం.